ఇప్పుడే తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది ఇండోర్ స్టేడియం ముగ్గురు ముగ్గురైతే చనిపోయారు రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందనమాట రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనక మామిడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం స్లాబ్ కూలీ ముగ్గురైతే చనిపోవడం జరిగింది పన్నెండు మంది గాయపడ్డారు మృతులు ఇద్దరు బీహారు పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీలుగా గుర్తించారు రాజేందర్ నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఒక మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు శిథిలాల నుంచి మరో మృతదేహాన్ని వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు క్షతగాతులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉందనమాట సో ఈ విధంగా చూసుకుంటే ప్రజెంట్ మనకి తెలంగాణలో పెను ప్రమాదం అయితే ఉన్న స్టేడియం అయితే మనకి కూలిపోయిందనమాట ఇండోర్ స్టేడియం ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి